హాస్య ప్రియులకు ముందు వందనాలు. ఈరోజు ఇక్కడ హాస్యవల్లరి 2.0 అనే దాంతో ప్రారంభమైంది. అంటే అంతకుముందు 1 అనేది జరిగింది. 90 మన ఈయనకు కంబదూరు నబీ రసూల్ వాడు ఆయన బాగా తెలుసు. అట్లాగే మన అమర్కు బాగా తెలుసు. ఇప్పుడు 96 నుంచి మనం ఈ హాస్యవల్లరి కార్యక్రమాలని అనంతపురంలో నిర్వహిస్తున్నాము. చిన్న చిన్నగా ఎదుగుతూ మరి జరుగుతూ వచ్చింది. మధ్యలో కొంత ఆలయం నిలబడిపోయింది. మళ్ళీ ఇప్పుడు ప్రారంభించడానికి జట్టీలు కానీ మరి నంది రసూలు కానీ అందరం కానీ చాలా మంది మిత్రులంతా కలిసి అక్కడ ఉన్న ఆయన సంగీత మాస్టర్ వీళ్ళందరి ఇనిషియేటివ్తో ఇక్కడ ప్రారంభించున్నాం. చాలా సంతోషం. జోక్స్ అనేటివి వేసుకోవడం వల్ల ప్రయోజనం, నవ్వడం వల్ల అసలు ఏం ప్రయోజనము? ఎవరిన వల్ల అది ఎట్ల వస్తుందా పని నవ్వు అంటే ఎట్లొస్తుంది? ఊరికే వస్తుందా? నీకు నవ్వాలని కోరిక ఉంటే కదా వచ్చేది, ఎట్లొస్తుంది ఊరికే? ఈ మాట అన్నది జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో నేను కనిపిస్తాను. నవ్వే రాదు అతనికి, ఎప్పుడూ బాధలే, ఎప్పుడూ దుఃఖమే. రైల్లో పోతా పోతా నవ్వు అంటే ఏమి, ఎత్తు నవ్వడం వల్ల ప్రయోజనమే నాకు గుర్తు. ఇప్పుడు బాధలేదు, ఎక్కువ వస్తలేదు. నవ్వించే శబరిమలకు పోతూ పోతూ 14 మంది నవ్వించుకుంటాయి. అంటే మాటల్లోనే అనేకమైనటువంటి హాస్యం మాట్లాడుకుంటూ ఓహో నవ్వడం లాభం ఉంది. నవ్వడం అనేది చాలా కష్టం, ఏడ్చడం చాలా సులభం, కష్టాలు చెప్పుకోవడం చాలా సులభం, కానీ ఆనందాన్ని క్షణం కూడా పంచుకోలేదు. ఏమయ్యా నువ్వు ఆనందం ఉన్నావు కదా, ఏదైనా ఖర్చు పెట్టా ఆడబెడతాను కదా, ఆనందం తక్కువ ఉంది, ఆడబెడతాను ఖర్చు ఎక్కువ అవుతుంది. అదే తెలంగాణ జిల్లాలో అయితే నువ్వు జోకాన్ని తీసుకో లేదని తీసుకో, ఒకడు మేషన్ అంటే బేల్దారి, వాడు ఏదో కొత్త బట్టలు గుడ్డించుకొని వచ్చినాడు. ఆ పని చేసే వాళ్ళంతా ఏంటో పని, సరే నువ్వు కొత్త బట్టలు పట్టించుకున్నావు దీనికి దావత్ ఇయ్యాలా, దావత్ ఇయ్యాలనుకో దీనికి బట్టల ఖరీదు 1000 రూపాయలు, 2000 దావత్. మళ్ళీ ఇంకోసారి నెలకో 2 నెలలకో కొత్త చెప్పులు కొన్నాడు. చెప్పులు కొన్నావు కదా కొత్తవి దావత్ అని, ఇసిరి పారేసి చెప్పులు వద్దు, నీ దావత్ వద్దు అని. ఇది ఒక తమాషా నడవండి. ఇంకొక విషయం ఏమంటే నజరుద్దీన్ కథలు అని చాలా ఫేమస్. మన తెనాలి రామకృష్ణ వారినే నజరుద్దీన్ కథ. ఒక గాడిద ఉంది, ఒక తాత ఉన్నాడు, ఒక మనవడు. గాడి మీద ఈ తాత పిల్లోని కూర్చోబెట్టుకుని పోతా ఉన్నాడు. కొంత దూరం పోయిన తర్వాత చూసిన వాళ్ళు, ఏమయ్యా నువ్వు ఇంత ముసలోడు, నీకు గుర్తుందా పిల్లో నీకు ఇచ్చిన ముసలో నువ్వు నడుస్తున్నావు అని. అట్లయితే అరే నువ్వు దిగరా అని ఈయన ఎక్కినాడు చూస్తాము. మళ్ళా కొంత దూరం పోయిన తర్వాత కొంతమంది కనపడిన వాళ్ళు ఏమన్నారు, అసలు గుర్తుందా పిల్లనా కొడుకు వాడిని నడిపిస్తూ ఉన్నావు, నువ్వు ఎక్కిన గాడిద కట్టు ఉండాలి అని మనవాడి తిట్టడమే కాదు, ఏం ఇద్దరు ఎక్కిపోవచ్చు కదా అన్నాడు. అప్పుడు ఇద్దరు ఎక్కి మళ్ళీ గాడిదలో పోవడం ప్రయాణం చేసి మొదలుపెట్టారు. ఇద్దరూ పోతా అంటే మళ్ళా మార్కెట్ జనం మనట్లో వాళ్ళు కనపడినారు గుంపు. మీకు గుర్తుందే ఇద్దరు మనుషులు ఒక గాడిని ఎక్కుతారా, అది ఎదురుకొస్తుందాయా అని చెప్పండి. బోరని ఇది ఎక్కడ ఏమిటంటే దీని సారాంశము, జనాలందరినీ మెప్పించడము ఎవరు తరము కాదు. మెప్పించడం అనేది అసాధ్యమైనటువంటిది. ఒక్కటి చెప్తాను, పుట్టగోసి కథ. దీని మహాభారతంలోని కౌపీనము అంటాం. కౌపీనము అంటే వేసుకునేటువంటి ఒక వస్త్రము. ఒక గురువుగారు ఆశ్రమంలో ఉన్నాడు, ఒక శిష్యుడు ఉన్నాడు. ఆ గురువుగారికి కాశీయాత్ర పోవాలని కోరిక కలిగింది. పోతూ పోతే దీనికి ఏం చెప్పాడు, ఆయన నువ్వు 2 కౌపీనాలు పెట్టుకో, ఒకటి నువ్వు వేసుకుంటావు, ఒకటి ఉట్టుకొని ఆరేసుకుంటావు, అది మాత్రం వేసుకోవని చెప్పి సలహా ఇచ్చిపోయాడు. ఇచ్చిపోతే ఏమైంది, ఇతను ఆ విధంగానే వేసి అడుగుపెట్టి ఒక ఎలాగ వచ్చింది కోరికింది. అది ఒకటి కొంచెం ఏంద్రా ఇది పాయ కదా దీన్ని ఎట్లా అనేది ఆడ ఆడు ఉండేటువంటి పల్లెటూరులోని ఒక సలహా అడిగింది. సార్ మీరు ఒక పిల్లిని పెంచుకోండి సార్ అండి. సరే అని పిల్లిని తెచ్చి పిల్లిని పెంచుకుంటాను. పిల్లిని పెంచుకుంటే దానికి పాలు కావాలి, పాలు ఎట్లా పా అని అంటే మేము ఇస్తాం సార్ అంటే పాలు కూడా ఇచ్చాం. పాలు దినము మేము ఇయ్యాలంటే కష్టమవుతాన్ని మీకు ఒక ఆవు ఇస్తాం సార్ అంటే ఆవుని ఇచ్చిన. ఆవులు పెంచేదానికి గడ్డి కావాలి, గడ్డి అంటే మా దగ్గర 2 ఎకరాలు పొలం ఇస్తాం సార్, మీరు ఇది చేసుకుంటే ఆ గడ్డి దానికి పేపండి, పాలు ఇస్తుంది, పాలు పిల్లిపోయింది, పిల్లి ఎలక రాకుండా చూస్తుంది అని ఇవంతా చేసుకుంటూ వచ్చింది. ఈ పనులన్నీ ఎవరు చేయాలా అంటే సార్ పెళ్లి చేస్తాం లేదు సార్ మీకు అన్న, పెళ్లి చేసి నీకు వెళ్ళాము వస్తే కానీ ఎరువుకు గడ్డి వేస్తుంది, మరి పాలు పెట్టుతుంది, నీకు వంట చేసి పెడుతుంది, ఎన్ని లాభాలు ఉన్నాయి చూడని చెప్పి పెళ్లి చేస్తుంది.
పెళ్లి చేసే ఒకరు ఇద్దరు ముగ్గురు రానండి అని పిల్లలు పిల్లలు అయిపోయినా నేను గడ్డం తీసేసినాడు. యోగా పోయింది, పొలానికి పోవడం, ఇటుకి పోను, అడిగి పోను, ఈయనంతా ఇచ్చిపెట్టిన గురువు గారు కొన్ని ఏళ్ళ తర్వాత వచ్చాడు. వచ్చి మా శిష్యుడు ఉన్నాడు కదా, ఏడున్నాడప్ప అని ఏమి అడిగినాడు. సార్ నేనే సార్ మీ శిష్యుడు, ఏం రైట్లు ఇంకోవాలి, ఏం రైట్లు అయితే సార్ మీరు ఇచ్చిన కౌపీనం వల్ల ఇట్లా అయిపోయినాను సార్. దానివల్ల ఇట్లా అయిపోయింది, ఇదో ఈ జనాభా అంతా పుట్టి అయితే మనమంతా కూడా గుంపులు అయినామని మహాభారతంలో ఒక చిన్న కథ. సన్నాసి కాదు, సంసారి అయినాడు. జీవనం అసలైన జీవితం లేక వచ్చినాడు సన్యాసి కాదు. ఏముంది జీవితం? ఏది లేదు. అవి రెండు ఉండడం వల్ల సంపద సృష్టించుకుంటూ పోయి వానికి పెరిగింది కోరికలు, పెరిగి కోరికలు పెరిగితేనే గుంపు పెరిగింది అని దీని అర్థం. ఇట్లా ఉంటుంది. ఇంకొక చిన్న జోక్ ఏమంటే, ఒక బస్సులో ప్రయాణం చేస్తూ ఉన్నాడు ఈ డ్రైవర్ బదులు గేర్ 1 వేస్తాడు 2 వేస్తాడు 3 వేస్తాడు పోతాడు. పక్కన పిల్లనా పడుకున్నాడు, వాడు చూస్తాను ఏంటంటే ఆడో చోట టిఫిన్ కదా హిందూపురం దగ్గర ఆడు నిలబెట్టేసిన టిఫిన్ పోయినారు అంతా వచ్చినాడు. వచ్చి చూస్తే గేర్ కనపడలేదు. ఏంత ఎదుగుతా ఉన్నాడు ఎక్కడ ఈ పిల్లోడు వచ్చి చెప్పాడు, ఏమన్నాడు డ్రైవర్ సాబ్ నువ్వు ఆటించి దాన్ని పీకేయాలని చూస్తాను, మీరు పోయినాక నేను పీకేసిన ఆడపిట్టిన చూడాలి. ఇట్లా మన జోక్స్ ఇట్లా చాలా ఉన్నాయి. మరి ఇంతస్తాను తర్వాత చెప్పుకుంటా. ప్రతిసారి ఒక 4 జోక్లు చెప్పుకుంటుంటే ఆనందంగా ఉంటుంది. అందరూ పార్టిసిపేట్ చేయాలా. ఈ సంఘాన్ని మనమంతా విస్తృతం చేసి ఒక 50 మంది నుంచి 100 మంది వచ్చేట్లాగా మనం చేసుకోవాలా. ఇది కొంచెం ప్రచారం అయ్యి కనీసం ఇక్కడ మంచి వాతావరణం ఉంది, ఇక్కడ నవ్వే కార్యక్రమాలు జరుగుతాయనేటువంటిది మరి పత్రికల ద్వారా పత్రికల ద్వారా మరి ప్రజలకు తెలిసి చుట్టుపక్కల వాళ్ళకు కూడా ప్రచారం చేసి ఈ సంఘాన్ని విస్తృతం చేస్తున్నామని నేను అభిలషిస్తూ. ఎక్స్పీరియన్స్ అంటారు కదా.